తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయం వద్ద టీడీపీ రాయచోటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రమేష్ రెడ్డి జెండాను ఆవిష్కరించారు. పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు నివాళులర్పించారు. అనంతరం రాయచోటి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. బాబు తెలుగుదేశం పార్టీకి ఒక పండగ రోజు 40 సంవత్సరములు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి అలాగే ఆవిర్భావం కూడా 40 సంవత్సరములు దాటి 41 సంవత్సరములు అడుగు పెడుతున్నందువలన పార్టీ కార్యాలయంలో రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం రాయచోటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆర్ రమేష్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి అలాగే రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యులు ఆర్ శ్రీనివాస్ రెడ్డి సూచన మేరకు మరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ ఘనంగా కేక్ కట్ చేసి మరి అందరికీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పంచిపెట్టడం జరిగింది. మరి అలాగే ఎన్టీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం కూడా చేయడం జరిగింది. మరి అలాగే తెలుగుదేశం పార్టీకి చాలా ఎంతో కష్టపడి న్యాయవాదులైన శివకుమార్ మరియు చక్రియాభాష గారికి కూడా ఘనంగా పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నివాళులు అర్పించుతూ మరి ప్రభుత్వ ఆసుపత్రిలో పట్టణ అధ్యక్షులు కాదర్వాలి ఆధ్వర్యంలో పండ్లు బ్రెడ్లు పంపిణీ చేయడం జరిగింది. తెలుగువారి ఆత్మగౌరవం దెబ్బతింటున్న సమయంలో తెలుగువారికి దిక్కు తోచని పరిస్థితులలో అప్పట్లోనే విలాసవంతమైన జీవితం గడుపుతున్న సినీ రంగంలో మకుటం లేని మహారాజుగా వెలుగుతున్న విశ్వవిఖ్యాత డాక్టర్ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి దగ్గరకు వెళ్ళి మన తెలుగువారు కలిసి తెలుగువారి ఆత్మగౌరవం దెబ్బతింటున్నది, మీరు తెలుగువారి ఆత్మగౌరవం కాపాడటం కోసము రాజకీయాల్లోకి రావాలని చెప్పి ఒక్క మాట అడిగితే ఆ మాటకు ఆయన వెంటనే స్పందించి తప్పకుండా రాజకీయాల్లోకి వస్తానని చెప్పి 1982 మార్చి 29వ తేదీన తెలుగుదేశం పార్టీని స్థాపించబడినది. తెలుగుదేశం పార్టీ జెండా కూడా కర్షక చిహ్నం నాగలితో, కార్మిక చిహ్నం చక్రంతో, పేదవాడి గుడిసెతో, పరిశుభ్రమైన పచ్చదనమైన గుడ్డతో రూపొందించిన జెండా తెలుగుదేశం పార్టీ జెండా. కాంగ్రెస్ పార్టీని కేవలం 9 నెలల్లోనే కూకుటేళ్లతో పెకులించిన ఘనత అప్పట్లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిది. ఆయన ప్రవేశపెట్టిన పథకాలు 2 రూపాయల కిలో బియ్యం అయితేనేమి, జనతా వస్త్రాలు అయితేనేమి, ప్రజల వద్దకు పాలన అయితేనేమి, మరి అలాగే మహిళలకు ఆస్తిలో సమాన వాటా అయితేనేమి, మరియు రాజకీయాలకు దూరంగా ఉన్న ఒక సామాజిక వర్గానికి రాజకీయాల్లో చైతన్యం కలిగించే విధంగా చేసి మరి రాజకీయ భవిష్యత్తు కల్పించిన నాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. మరి అలాగే ఆయన బాటలో మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బీసీలకైతేనేమి, ఎస్సీలకైతేనేమి, ఎస్టీలకైతేనేమి, మైనార్టీలకైతేనేమి అనేక రంగాలలో ప్రోత్సాహం అందిస్తున్న ఏకైక నాయకుడు మా ఎన్టీఆర్ గారు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఇప్పటికి దాదాపు 40 సంవత్సరాలు పూర్తి చేసుకొని 41వ సంవత్సరంలో అనుకుంటున్న సందర్భంగా పార్టీ ఆ రోజు నుంచి ఉన్న వ్యక్తులను ఆ రోజు మొట్టమొదటి పార్టీ పెట్టిన మొట్టమొదటి ఎలక్షన్ నుంచి ఈ రోజు వరకు అన్ని ఎలక్షన్లలో కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపిన ముఖ్యమైన నాయకులు పెద్దలు ప్రభాకర్ నాయక్ గారు,
నాలుగు గారు, రఘునాథ్ రెడ్డి గారు, జానం రామకృష్ణ గారు, వెంకటేశ్వరరావు గారు, ఇంకా కొంతమందిని సన్మానించారు. కూడా పార్టీ అరుదైన గౌరవం లభించడం చాలా సంతోషకరం. ఎందుకంటే 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎలాంటి పదవులు ఆశించకుండా, ఎలాంటి లాభాపేక్ష లేకుండా వీళ్ళు ఇంతవరకు పనిచేయడం జరిగింది. వీళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. తెలుగుదేశం పార్టీ ఈ 40 సంవత్సరాల్లో చాలా విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకొని ప్రజల అభిమానాన్ని చూస్తున్న పార్టీ అది. ఈ పార్టీ భవిష్యత్తులో కూడా తిరిగి అధికారంలోకి రావడానికి ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేయాల్సిన తరుణం ఆసన్నమైందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈరోజు ఘనంగా అనుభవ దినాన్ని జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది.